ఏపీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. చంద్రబాబు నాయుడు త్రూ రేవంత్ అండ్ త్రూ రేవంత్ ఇట్ ఇస్ మై సిస్టర్. జగన్ మీదకు షర్మిల బాణాన్ని రేవంతే సంధించారా? సీఎం జగన్ జాతీయ మీడియాలు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పదే పదే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? త్రూ రేవంత్ చెల్లి షర్మిలను తన మీదకు ప్రయోగించింది రేవంత్ రెడ్డి అని జగన్ ఎందుకు అంటున్నారు? రేవంత్ రిమోట్ చంద్రబాబు చేతుల్లో ఉందని ఎందుకు చెప్తున్నారు? ఇదే ఏపీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై చర్చించే ముందు ఇంతకీ నేషనల్ ఛానల్స్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ రేవంత్ రెడ్డి గురించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. Even Congress is also propped up by Chandrababu Naidu. That's the unfortunate thing. In fact, Chandrababu Naidu remote controls Revant, and through Revant it is my sister. And today, you know who's driving my sister or the Congress party in the state? None other than Chandrababu Naidu through Revant. You're making a very serious allegation. You're claiming Chandrababu Naidu and Revant Reddy have propped up Y. Sharmila to take you on in Andhra Pradesh. Absolutely. None other than Chandrababu Naidu through Revant. And through Revant, it is my sister. Chusaraga, CM Jagan emantunnaru. Sharmila venukunnadi Revant Reddy, Chandrababu ani aaropistunnaru. Ide ippudu hot topic ga marindi. Rendu ververu channels, rendu ververu interviewlu. Edo flow lo vachina matalla kanipinchadam ledu. Sharmila venaka సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ ఉందనేలా జగన్ మాట్లాడుతున్నారు. రేవంత్ లింకును చంద్రబాబుకు సైతం కలిపేశారు. ఒకరి చేతిలో ఒకరు రిమోట్ కంట్రోల్ అంటూ లింకులన్నీ గట్టిగా ముడేస్తున్నారు. ఏపీ పాలిటిక్స్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావన అసలు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు సీఎంలుగా ఉన్నారు, మరెందుకు రేవంత్ తననేదో చేయబోతున్నారంటూ జగన్ అంటున్నారు? రేవంత్ రెడ్డి షర్మిల ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కావడం వల్లే ఇలా లింక్ కలుపుతున్నారా? షర్మిల రిమోట్ రేవంత్ రెడ్డి చేతిలో ఉందనడంలో నిజముందా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. జగన్ రేవంత్ల మధ్య కాస్త గ్యాప్ ఉందని అంటారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏపీ సీఎం జగన్ తనకు కత్తిసీగా కూడా విషెస్ చెప్పలేదని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. మా జగన్ ట్విట్టర్లో విష్ చేశారంటూ సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి ప్రస్తావనలు చూస్తే ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవని అనుకోవచ్చు అనే మాట వినిపిస్తోంది. షర్మిల సొంత పార్టీతో తెలంగాణలో ఏదో ట్రై చేశారు, ఏపీలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. షర్మిల తన తండ్రి వైఎస్ ఇమేజ్నే నమ్ముకున్నారు, అందుకే తన తండ్రి పార్టీ అయిన కాంగ్రెస్లో చేరారు. అధిష్టానం ఆమెకు ఏపీసీసీ పగ్గాలు అప్పగించింది. హస్తం పార్టీ తరఫున పోటీ చేస్తే ఆమెకు బలమున్న కడప జిల్లా నుంచే చేయాలి, అందుకే కడప ఎంపీగా బరిలో నిలిచారు. ఇందులో ఇంతకంటే పెద్ద లాజిక్ ఏమీ ఉండకపోవచ్చు. షర్మిల వర్సెస్ జగన్ పోరులో మధ్యలో రేవంత్ రెడ్డిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గతంలో చంద్రబాబు రేవంతులు టీడీపీలో కలిసి పనిచేశారు కాబట్టే రేవంత్ చంద్రబాబు మనిషిని ముద్ర వేస్తున్నారా? ప్రస్తుతం షర్మిల జగన్కు ప్రత్యర్థి కాబట్టి షర్మిలను చంద్రబాబుతో ముడిపెడుతూ మధ్యలో రేవంత్ను సైతం లాగుతున్నారా? జగన్ ఆరోపణల వెనుక వ్యూహం ఏదైనా ఉందనే అనుమానాలు లేకపోలేదు. అటు రేవంత్ రెడ్డి మాత్రం జగన్ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భాలు దాదాపు లేవని అంటున్నారు. రేవంత్ సీఎం అయినప్పటి నుంచి 6 గ్యారంటీల అమలుపైనే కంప్లీట్ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. జగన్ గురించి ఆలోచించి పావులు కదిపేంత తీరిక ఓపిక ఉండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అటు జగన్పై సొంత రాష్ట్రంలో ముప్పేట రాజకీయ దాడి జరుగుతుండటం, అందులో తన చెల్లి షర్మిల కూడా ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ కావడం, రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా ఉండడంతో షర్మిల వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారో, లేదంటే ఇంకేదైనా వ్యూహం ఉందో జగన్కే తెలియాలి.